పశువుల పాకలో పుట్టిన యేసుక్రీస్తు దేవుడయ్యాడు చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణుడు దేవుడయ్యాడు దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గొడుగు కింద పుట్టిన గిరిపుత్రుడు ఏ దేవుడు అవుతాడో డిప్యూటీ సీఎం చెప్పాలి వర్షానికి కారి ముద్దైన ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సీఎం సొంత మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి ఇది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలో వర్షం పడితే ప్రభుత్వ ఆసుపత్రి పశువుల పాకగా మారుతుంది గత రెండు రోజుల నుండి కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చాలా అధ్వానంగా మారింది శనివారం గర్భిణీ స్త్రీలు గొడుగులు పట్టుకుని వైద్యం చేయించుకోగా సోమవారం అర్ధరాత్రి ఇద్దరు గర్భిణీ స్త్రీలు గొడుగుల క్రిందనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఖర్చుతో పనులు చేపడుతున్నట్లు సంవత్సరం క్రితం ప్రకటించి స్లాబ్ పెచ్చులు ఊడగొట్టి రిపేరు చేయకుండా వదిలివేయడం జరిగిందన్నారు దీంతో ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు రోజు ఇద్దరు డాక్టర్లు వందలాది మంది రోగులు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు